So guys, welcome back to another video. So guys, today we are going to play our Void Herobrine 2. Already మీకు ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోలో మనమైతే ఆర్మర్ అయిపోయినాం, కానీ ముందు ఐరన్ అయిపోయినాం కానీ డైమండ్ అయిపోలే. సో ఈ వీడియోలో మనకి హౌస్ అయితే అవసరం గాయస్, హౌస్ లేకుండా మనం ఉండలేం. సో ఈ వీడియోలో మనం హౌస్ అయితే కట్టబోతున్నాం విత్ మై ఫ్రెండ్ శ్రేయాన్ హలో శ్రేయాన్స్. హాయ్ బ్రో. సో ఈరోజు ఫస్ట్ మాకు ఇది బౌండరీ 26, ఇక్కడ ఉండాలి 24 ఇలా. ఇది ఫ్రంట్ సైడ్ 26, అక్కడ 26, ఇక్కడ 24. సో ఫస్ట్ మాకు ఇప్పుడైతే లాగ్ అవసరం, ఓక్ లాగ్ చాలా అవసరం. సో ఓక్ లాగ్ కోసం వెళ్తున్నాం. దారాశరణ్ ఎక్కడ దొరుకుతుందా మనకు ఓక్ లాగ్? నా దగ్గర ఒక ప్లేస్ తెలుస్తా, అక్కడ రా. సో గైస్, ఇక్కడ ఓక్ లాగ్స్ అయితే ఉన్నాయి, చాలానే కలెక్ట్ చేయాలి మేము. 3-4 స్టాక్స్ కలెక్ట్ చేయరా. ఓకే. సో గైస్, మేమందరం కలెక్ట్ చేసుకొస్తాం ఇన్ 2 మినిట్స్ గైస్, జస్ట్ 2 మినిట్స్. కానీ హాఫ్ అన్ అవర్. ఇక్కడ అయితే ట్రీస్ అన్ని మేము చేసాం కానీ అయిపోయినాయి అన్నీ. సో లెట్స్ ఫౌండ్ ఎ న్యూ లొకేషన్ దారాశ్రీ నుంచి. ఇక్కడ సో అక్కడ దిక్కు వెళ్దాం, అక్కడ ఉండేమో. పోయేటప్పుడు అన్ని చెట్లని మైన్ చేసుకుని వెళ్దాం. శ్రేయాన్స్ అయితే ఇది మైన్ చేస్తుండ్రు, మనం వేరే ప్లేస్ వెళ్తుంది. ఒకటే దగ్గర ఫారెస్ట్ లాగా ఉండాలి. అక్కడైతే ఇక్కడ లేదనుకుంటున్నా, ఇది మైన్ చేద్దాం. ఒక ఫారెస్ట్ దొరికితే బెస్ట్ గైస్. కేవ్ ఉంది కానీ ఇప్పుడు కేవ్ కవర్ అవసరం లేదు. అక్కడ ఉన్నాయి కానీ కొన్ని ఉన్నాయి. ఇది ఒక ఐలాండ్ రా. ఒక ఫారెస్ట్ దొరికితే ఇంకా మంచిగా. ఫారెస్ట్ అంటే కొంచెం చెట్లు ఎక్కువ ఉండేలాక్క నాకు అనిపించింది. అంటే అదొక్కటే, మేము న్యూ జాయినింగ్ కదా, ఈ సెకండ్ వీడియో ఎపిసోడ్ 2. ఇక్కడైతే ఉండేటట్టు లేదు గైస్, చాలా దూరం వచ్చేసేసాం మా విలేజ్ నుండి. శ్రేయాన్స్ దొరికినాయిదా? సో గైస్, మాకు ఫారెస్ట్ అయితే దొరికింది ఫైనలీ. సో గైస్, ఇవన్నీ మైన్ చేసి కలుస్తాం. ఆల్రెడీ 2 స్టాక్స్ అయిపోయినాయి. శ్రేయాన్స్ నీ దగ్గర ఏనాయని? 37 of 36. ఓకే గైస్, అన్నీ కలెక్ట్ చేసి కలుస్తాం. అరే ఎందుకు కొడుతున్నారా? ఎవరు? నేను కాదు, నేను ఇడిందిరా. నాకు డ్యామేజ్ కొడుతుంది మళ్ళీ. ఏమో కౌస్ కొడుతున్నాయేమో, న్యూ అప్డేట్ వచ్చినాయి కౌస్ కూడా కొడతాయి. అవునా? ఎందుకు కొడతాయిరా? అరే గుద్దుతాయి కదరా కౌస్. అట్లా డ్యామేజ్ కొడుతుంది కదా
కౌస్ నేమ్ అని అన్నా, ఒక చంపినట్టు నువ్వు అదిగో బీఫ్ అనిపిస్తుంది ఇక్కడ, ఒక కౌన్ ఇట్లా కొట్టినా అంతే. అందుకే అన్ని కౌస్ ని కొడుతున్నాయి. చంపేద్దాం మళ్ళీ, కథం కొడతాయి ఇప్పుడు. అయ్యో మళ్ళీ కొట్టినాయా? నేను కొట్టినాయారా? నేను కొట్టింది కొట్టిందా? అరే ఎన్ని స్టాక్స్ కావాలరా మనకి? 3/4. అరే అరే ఒక బ్లాక్ పైన ఉంటే అన్ని కొట్టొచ్చు రా, నువ్వు అది కింది తీసేసేసినవరా. ఒక బ్లాక్ అరే ఇది తంతుదో రా కాలుతోటి. అరే నా ఇన్వెంటరీ ఫుల్ అయిపోయిందిరా. ఆ వైట్ వుడ్ ఒక స్టాక్, ఒక స్టాక్. గైస్ మేము అయితే చాలా మైనింగ్ చేసినాం, నా దగ్గర 6 స్టాక్స్. శాన్స్ నీ దగ్గర ఎన్ని స్టాక్స్ రా? 3 స్టాక్స్. 3 స్టాక్స్. సో వీఆర్ గోయింగ్ టు హోమ్. కానీ మనకి స్ప్రూస్ కూడా కావాలరా. స్ప్రూస్ ఏమి? స్ప్రూస్. ఓకే ఈ హనీబీని మనం వచ్చేటప్పుడు ఇచ్చినాం. సో ఇదేం చెప్పాలంటే మాకు ఎలా వెళ్ళాలో తెలియదు. దినేష్ హనీబీస్ అది కొట్టేసిన. నేను ఏం కొట్టేసినవరా? ఇల్లు ఎందుకు తీసేసినవరా? తిరగొట్టేసిన. అరే అవసరం వస్తుందరా ఫ్యూచర్లో? హనీ బీస్ ఎందుకు అవసరం వస్తుందరా? హనీ బీస్ ది హనీ అవసరం వస్తుందరా? నేను తీసుకున్నా కదరా. వచ్చిందని కానీ చూస్తా రాలే. అతం దానికి ఒక ప్రాసెస్ ఉంటుందరా. ఈడ రివర్ దొంకేసినదా? సో గైస్ రాత్రి మొత్తం మేము ఇదే పని చేసుకుంటూ చూస్తున్నాం. అంటే గేమ్ రాత్రి గైస్ యుద్ధం రాత్రి. యుద్ధం రాత్రి చేస్తే మా మమ్మీగా బయటకు వస్తుంది. సో ఇల్లుకి వెళ్ళే దారి మాకు తెలియదు కానీ ఇక్కడనే ఉంది. వచ్చేటప్పుడు మేము ఇదే చూసుకుంటూ వచ్చినాం. సో తెలుసు దారా ఇడికి తెలుసుదా. సో గైస్ ప్రతి ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళాక ఇక మా హౌస్ కట్టి అప్పుడు మొత్తం డించక్ డించక్. సో గైస్ ఇప్పుడైతే మన విలేజ్కి వెళ్తున్నాం. సో విలేజ్కి వెళ్ళాక కలుస్తాం మీతో ఇన్ 2 మినిట్స్. సో గైస్ ఫైనల్లీ విలేజ్కి వచ్చేసినాం. సో ఆటోమేటిక్ చేయగలుగుతారు. మొత్తం డ్యామేజ్ ఫాలింగ్ డ్యామేజ్ వస్తుంది. వచ్చేటప్పుడు ఎట్లా వచ్చిందో నాకు కూడా తెలియదు గైస్. సో ఇప్పుడైతే విలేజ్కి వస్తున్నాం. విలేజ్ అంటే మన వైడ్ హీరో బ్రైన్ 2 వైడ్ అనుకోండి. ఇక నేను ఇంకా మన కొన్ని టీమ్మేట్స్ రాలే ఆయన సాదిక్. అవును వాళ్ళది వేరే టీం. సో గైస్ మనం అయితే ఇల్లు కడుతున్నాం. ఆల్స్పర్ నేను స్టార్టింగ్లో చూపించిన. సో చెస్ట్ చెస్ట్ ఉందారా? చెస్ట్ చెస్ట్ నా దగ్గర ఆడ కార్నర్ లో విలేజర్ ఇల్లు ఉంటుందా చేస్తున్నావు? ఆగా ఇక్కడ చెస్ట్ ఉంది. సో గైస్ దీంట్లో వుడ్ అంతా పెడేసేద్దాం. సో మొత్తం క్లమ్జీ క్లమ్జీ అయిపోతుంది. మొత్తం టోటల్ 1, 2, 3, 4, 5, 6 దాదాపు 6 స్టాక్స్ పెట్టేసేరాను కూడా. సో గైస్ ఇప్పుడు మనకు అన్ని స్ట్రిప్డ్ ఓ క్లాక్ కావాలి. ఓ క్లాక్ కాదు స్ట్రిప్డ్ ఓ క్లాక్. అంటే మనం పెట్టినాక రైట్ స్విచ్ ఇట్లా వేయాలి. ఎక్స్ తోటి రైట్ క్లిక్ చేయాలి. సో అప్పుడైతే స్ట్రిప్డ్ ఓ క్లాక్ అవుతుంది. లైక్ ఇట్లా ఇట్లా ఇలా గైస్ ఇలా. ఏమేం కానీ న్యూ అప్డేట్ లా బర్రెలు తన్నడం ఫుల్ ఫన్నీ ఉంది కదా. తన్నిందా నేను ఒకసారి?
వస్తుందిరా 4 టైమ్స్. 4 టైమ్స్ నిందా. కానీ హాఫ్ హాఫ్ డ్యామేజ్ పడు. ఓహో ఎట్లా ఎట్లా ఇట్లనా? అరే అది బర్రె వెళ్ళలేదురా, నేను కొట్టినా. అవునా? అబ్బాష్, ఏమని నా కాలు తెమ్మిరకింది. వీడియో స్టార్ట్ అయ్యలేకిందరా? సో గైస్, మనం ఇల్లు అయితే కట్టడం స్టార్ట్ చేద్దాం. సో గైస్, ఫస్ట్ మనం ఓ క్లాక్స్ తీసుకోవాలి. షాన్ష్ ఓ క్లాక్స్ తీసుకోవాలి. చూస్తున్నారా? నేను తీసుకొని ఇక్కడ ఒక బ్లాక్ ఇసబెట్టి, సో ఇక్కడ 17 ఇలా తీసుకురావాలి. 1 2 3 4 5 6 7 8. సో ఇలా వేసుకుంటూ రావాలి గైస్. అంటే ఇలా వేసుకుంటూ రావాలి, ఇలా కాదు. సో 1 2 3 4 5 6 7 8 9 10 లెవెల్ 12 13 14 15 16 17. సో 17 వరకు ఇలా వేయాలి. సో అన్నీ చాప్ చేయాలి ఇవన్నీ. ఐ థింక్ సో ఇవి ఇలా కాదు గైస్, కొంచెం ఇలా ఇలా పెట్టేసేయాలి. అంటే కొంచెం స్ట్రైట్ నించకుండా ఆఫ్ పెట్టేసేయాలి. సో ఫస్ట్ బ్లాక్ ఎట్లాగో అట్లనే వస్తుంది. సో ఫస్ట్ స్ట్రిప్ బ్లాక్లో కలెక్ట్ అయ్యి ఉంటుంది, కలెక్ట్ అయ్యి ఉంది. సో ఫస్ట్ బ్లాక్ ఇలా పెట్టి 1 2 3 4 5 6 7 8 9 10 లెవెల్ 12 13 14 15 16 17. ఇక్కడ 17 బ్లాక్స్. సో ఇది కూడా ఇలా కరెక్ట్ చేద్దాం. సో 17 బ్లాక్స్ తర్వాత ఇక్కడది కొన్ని కదా ప్యాక్, 1 బ్లాక్ ఇసబెట్టి ఇక్కడ 13 ఇది కౌంట్ చేసుకుంటా. ఇది 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 13 బ్లాక్స్ గైస్. 13 బ్లాక్ తర్వాత ఇక్కడ దిక్కు మళ్ళీ 13 బ్లాక్స్, దీంతో కౌంట్ చేసి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. సో ఇక్కడ 13 తర్వాత ఇది కౌంట్ చేయకుండా ఇక్కడ దిక్కు 3 బ్లాక్స్, 1 2 3 3 బ్లాక్స్ తర్వాత ఇది కౌంట్ చేయకుండా 1 2 3 4 4 బ్లాక్స్ ఇక్కడ. సో 4 బ్లాక్స్ తర్వాత ఇది స్ట్రైట్ ఉండాలి. స్ట్రైట్ ఉన్నాక ఇది ఇట్లా జాయిన్ చేసేయాలి. ఇక్కడ 10 బ్లాక్స్ ఉంటుంది దాదాపు. సో దీని అవుట్లైన్ అయితే అయిపోయింది. సో ఇక్కడ నాకు ఒక మంచి ఐడియా వచ్చిందిరా. ఏంది? ఇక్కడ కార్నర్ లో చాప్ చేయకుండా నార్మల్ లాగ్ పెట్టేసాం. అన్ని చూద్దామా. సో గైస్ ఇలా అయిపోయినాక చూద్దామా ఇప్పుడే వేయకేం. సో గైస్ ఇలా అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం. సో గైస్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ఓ క్లాక్స్ అన్ని ప్లాంక్స్ కింద కన్వర్ట్ చేసి ఇదంతా ఫిల్ చేయాలి. శ్రేయానిష్ నువ్వు కూడా పెట్టేసేయి, ఇదంతా ఫిల్ చేయి. ఓకే. సో గైస్ వుడ్ కావాలి. సో ఆల్రెడీ మనం ప్రస్తుతం ఇచ్చినాం, కానీ ఇది కూడా సరిపోదని నేను అనుకుంటున్నా. గైస్ సో గైస్ ఇదంతా ఫిల్ చేద్దాం. శ్రేయాన్స్ ఏం చేస్తున్నారా? కరెంట్ నా దగ్గర ఉన్నదా? ప్లాంక్స్ తీసుకుంటున్నారా? నా దగ్గర ఉన్నదా? వేస్ట్ చేయక్, ఎక్కువనే వేసిన. సో ఇదంతా ఫిల్ చేద్దాం. టార్చ్ తీసేయాలి ఫస్ట్.
సో గైస్ ఇదంతా ఫిల్ అయిపోయింది. కావాలంటే మీరు వేరే ప్లాంక్స్ కూడా యూజ్ చేయొచ్చు. మేమైతే ఓక్ ప్లాంక్సే యూజ్ చేసినాం. సో లెట్స్ గో టు అనదర్ స్టెప్. సో గైస్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ మనకు ఓ క్లాక్ తీసుకోవాలి. వేస్ట్ ఇదంతా వేసిన నేను. వేస్ట్ అంటే ఏం చేయలేదు. జర్ర 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 ఈ నుంచి 4 బ్లాక్స్ పైనకి వెళ్ళాలి. పైనకి వెళ్ళి మొత్తం బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి గైస్. శ్రేయాంష్ నేను బిల్డ్ చేస్తుంటా, నువ్వు చాప్ చేస్తుండు. ఓకే. సో గైస్ ఇలా 3 బ్లాక్స్ ఉంది కదా, 3 బ్లాక్స్ కాకుండా 1, 2, 3, 4 బ్లాక్స్ గైస్. సో ఫస్ట్ మనం 3 బ్లాక్స్ అయితే వేసుకుంటూ వెళ్దాం, దాని తర్వాత 4th బ్లాక్స్ చేసుకోవచ్చు. 1, 2, 3, 1, 2, 3. సో ఇది 1, 2, 3, 1, 2, 3 అనేది ఆర్డర్కి అక్కడ ఉంది కదా గైస్, ఆర్డర్ చేయాలి. 1, 2, 3 కాదు, 1, 2, 4. కానీ ఇప్పుడు కొంచెం ఈజీ అవుతుందని ఎలా చేస్తున్నా. ఒకటైతే అక్కడ తప్పు పడ్డది, ఏం కాదు. 1, 2, 3, 2 బ్లాక్స్ ఇప్పుడు అయిపోయింది గైస్. బౌండరీకే ఎంత అయిపోయింది, ఇంకా తేవాల్సి వస్తుంది. నా దగ్గర ఉంది రా, ఉందని కానీ, కానీ ఇంకా అయితే అవసరం. సో గైస్ ఇక్కడ లాస్ట్, సారీ, అరే 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 రా, ఇది పైన ఒక్కటి తీసి బై మిస్టేక్. ఇది పైన ఒక్కటే, పైన ఇది ఒక్కటే, పైన ఇది కూడా ఏమవసరం లేదు, ఏమవసరం లేదు. సీట్ వరకు ఇలానే. సో ఇక్కడ నుంచి ఒక బ్లాక్ పైనకి, 4 బ్లాక్స్ అనుకున్నాం కదా, ఇటు వరకే 4 బ్లాక్స్ గైస్. సో ఇలా అంతా వేసి సో మనం దీని తర్వాత మనకైతే గ్లాస్ కావాలి గైస్. గ్లాస్ కోసం మనం అయితే శాండ్ కావాలి. శాండ్ వైపు తెద్దాం, దారా శాండ్ కోసం వెళ్దాం. దినేష్ బోట్ ఉందారా? బోట్ లేదరా, చేసుకోండి రాపో. ఈయనే ఉంది దారా శాండ్. ఎక్కువ శాండ్ కావాలా తక్కువనా? ఎక్కువనే కావాలి, అంటే కొంచెం గ్లాస్ కావాలి, అంటే ఫ్యూచర్లో కూడా అవసరం వస్తుంది. సో ఎక్కువనే కలెక్ట్ చేయి. సో ఈ శాండ్ అంతా మనం ఫర్నెస్లో పెట్టి గ్లాస్ చేయాలి. రే ఐఎమ్ స్టక్ హియర్. బోర్డర్ ఎందుకు లోపడికి అలా చేసినవరా నువ్వు? ఏమో అంటావు ఏమిరా, నాకేం తెలుసు, నేను ఎప్పుడు చేసిన. అరే నువ్వే కదరా బ్లాక్స్ ఇడగొట్టినావు, లోపల వాడి ఇరికిపోతావు ఇక, అంటే మొత్తం ఇరిగిపో. ప్రో ప్లేయర్ రా, నేను ఎందుకు ఇరికిపోతా. అరే దినేష్, రే దినేష్. సో గైస్ శాండ్ అయితే ఇంత చాలు, సో ఇంత యూజ్ కూడా ఏం లేదు. సో కొంచెమే గ్లాస్ కావాలి. సో ఆల్రెడీ 54 అయింది. శ్రేయాంష్ నీ దగ్గర ఎంత అయింది గ్లాస్? నా దగ్గర 18 ఉంది. ఏం కద్దా, సో గైస్ ఈ మనమైతే కొన్ని క్రాఫ్టింగ్ టేబుల్ కూడా చేయలే గైస్. మేము పాతలే ఒకటేసారి అంట పెట్టినాం. నా దగ్గర ఉంది రా క్రాఫ్టింగ్ టేబుల్. చేసినాక చెప్తావు ఏమరా నువ్వు కూడా. సో ఇది మన మేకింగ్ రూమ్ ఇప్పటివరకు. సో మనం ఇక్కడ ఫస్ట్ ఫర్నెస్ చేద్దాం. శ్రేయాంష్ కోల్ ఉందా? కోల్ కోలా ఉంది రా. ఎంత ఉంది? 21. ఓకే. సో గైస్ 2 ఫర్నెస్ ఇక్కడ పెట్టేసేద్దాం. స్టోన్ ఉంది కానీ చేసేసిన నేను. సో ఒక దాంట్లో లెవెల్, ఒక దాంట్లో దాంట్లో ప్లేసే కాలేదు, సారీ లెవెల్ 10 నిన్న. సో గైస్ దీంట్లో హాఫ్, దీంట్లో హాఫ్ పెడదాం గైస్.
సో గైస్ ఇవన్నీ అయ్యే లోపల మనమైతే స్లీప్ అయ్యొద్దు దారా, రే బయటికి దా రాత్రి అయింది. సో గైస్ టూ బెడ్స్ అయితే తిని ఉన్నాయి ఫర్ సమ్ టైమ్, నా తర్వాత మళ్ళా మన న్యూ హౌస్కి షిఫ్ట్ అయిపోదాం. కానీ ఇంటీరియర్కి మళ్ళీ ఒక వీడియో వేయాల్సి వస్తుంది. వీడియో ఈ విలేజ్ ఉన్న విలేజర్స్ ఎక్కడ ఉన్నారు? అదే రా తెలియదు, వాళ్ళు స్పాన్ కాలేదు. స్పాన్ అయినా అయాన్ గడ చంపేసి అయాన్ గడ. సో గైస్ నెక్స్ట్ స్టెప్ అయితే వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, సో గైస్ ఇది నెక్స్ట్ డే మనమైతే మన ఇల్లునంతా కంప్లీట్ చేసాం. సో నా ఎంకల్ అయితే ఉంది ఇల్లు. సో ఎంకల్కి మలసేనా ఆల్రెడీ సగం కనిపిస్తున్నాడా? సో దీనికి నేనైతే టైం సరిపోలేదు. సో ఈరోజు అయిపోయింది. సో ఈరోజు మీకు రివీల్ చేయాల్సిన టైం వచ్చింది, కానీ ఇప్పుడే కాదు, చూపిస్తాను గైస్. మీరు ఆల్రెడీ కొంచెం కనిపించింది అనుకుంటా. సో మన హౌస్ అంటే మన మా హౌస్ కానీ ఇది మన గుడ్ హౌస్. సో చూపి ఎలా వద్దాని అనిపిస్తుంది గైస్, కానీ చూపిద్దాం. లెట్స్ గో. సో గైస్ ఇదే మన ఇల్లు. దీనికోసం చాలా టైం పడ్డది, నిన్ను కూడా కంప్లీట్ కాలేదు. సో ఈరోజు కంప్లీట్ చేసి రికార్డింగ్ చేస్తున్నా. సో నేను ఆఫ్ అయ్యింది కానీ రికార్డింగ్ ఆఫ్ అయ్యింది కానీ మొత్తం అయితే కంప్లీట్ చేస్తాను నేను. సో ఇది లుక్ నో ఏంటి దినేష్ అండ్ శ్రేయాన్స్ విల్లా. శ్రేయాన్స్ అని ఉండే కదా గైస్, అయినది నాది బాసెస్. సో మన నేను రాలేదు, ఇది ఎవరు రాస్తారో నాకు తెలియదు. సో స్టార్టింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ గార్డెన్ అనుకోండి, అంటే ఎందుకు పెట్టారు నాకు తెలియదు. సో ఇక్కడికంత ఓషన్ వ్యూ, అక్కడ అంత ఓషన్ వ్యూ వస్తుంది. ఇంటికి ఒకటి ఉంది గైస్, అది చెప్తాను తర్వాత చెప్తాను. సో గైస్ ఇదైతే అవుట్డోర్ రూక్. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడంతా ట్రీస్ అన్ని గ్రో చేస్తాం మేము. నేను ఆఫ్ రికార్డింగ్లో నేను డైమండ్ ఆర్ మొత్తం కంప్లీట్ చేశాను, కరెంట్ చూడండి. దాని ఎంచాన్ కూడా చేశాను గైస్, చూపిస్తా అంటాను. సో గైస్ ఏదైతే మన ఇల్లు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎంత బాగుందో అని, ఎట్లుందో అని. సో ఫస్ట్ వచ్చేసరికి మన స్విమ్మింగ్ పూల్, అయినా మైన్క్రాఫ్ట్లో యూజ్ లేదు కానీ అయినా కానీ కొంచెం డిజైన్ బాగుంటుందని కట్ చేసినాం గైస్. ఇది స్విమ్మింగ్ పూల్ అనుకోండి, స్విమ్మింగ్ అంటే ఫస్ట్ తిప్పాలి. ఓకే గైస్ ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ అయిపోయిన తర్వాత మన నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ పైనకి వచ్చేసరికి బౌండరీలాగా ఇలా వచ్చింది, బాల్కనీ లాగా. కానీ బాల్కనీ గైస్ ఎంట్రెన్స్ ఇది, ఇదే మెయిన్ ఎంట్రెన్స్ గైస్ ఇల్లుకి. కింద కూడా ఉంది కానీ కిందికెళ్ళే మెయిన్ ఎంట్రెన్స్ లేదు, ఏడికెళ్ళి ఉంది కింది మెయిన్ ఎంట్రెన్స్. సో ఇది వచ్చేసరికి మన హోమ్ ఎంట్రెన్స్. బయటంతా కనిపిస్తుంది ఎందుకో తెలియదు నాకు. ఇక్కడైతే మనం ఫర్నస్ రూమ్ ఇలా పెట్టచ్చు గైస్, ఇలా తొమ్మిది వర్క్ చేయొచ్చు. సగమే కాల్పెట్ కానీ ఇంటీరియర్ మొత్తం మేము కాల్పెట్ కాలే. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఇది గైస్, ఇది నా బెడ్రూమ్ గైస్, నా బెడ్రూమ్. ఇక్కడ ఇది నా సోన్ ఇవన్నీ ఉన్నాయి గైస్. సో ఇన్ని కదా డైమండ్స్ ఉన్నాయని షాక్ అవుతారా? మైనింగ్ గైస్, మైనింగ్ మా కష్టం ఉన్న మా ఫ్రెండ్ కూడా చేసి పెట్టాలి డైమండ్స్కి దాంతోటి. సో ఇలా ఫస్ట్ కింది చూద్దాం. కింది వచ్చాగానే కింది వచ్చేసరికి ఇది ఒకటి బుక్ షెల్ఫ్ ఏరియా ఉంటుంది. ఎవరైనా బెడ్ ఉత్తిగానే పెట్టేసేస్తాం గైస్. బుక్ షెల్ఫ్ ఈ నేను ఆర్మర్ ఎంచాన్ చేసుకున్నాను గైస్, ఫస్ట్ ఆర్మర్ వేసుకున్నాను సేఫ్టీ ఫస్ట్. ఈ నేను ఆర్మర్ ఎంచాన్ చేసి ఇక్కడ లెదర్ బోటల్ చేసిన. సో ఇది కూడా ఒకటి రూమే కానీ ఎవరికైనా బెడ్రూమ్ లాక్ ఇద్దాం. సో ఇక్కడ ఏం లేదు. ఇక్కడ మన మైనింగ్ స్పాట్ ముందే చూస్తుంటే మన మైనింగ్ స్పాట్ కింద ఇక్కడికి వస్తుంది, కానీ ఇక్కడ తీసేసి మన ఇంట్లో కనెక్షన్ ఇచ్చి చేసిన. సో దాట్ వీ క్యాన్ ప్రొసీడ్ విత్ ఇట్. సో ఇది అయిపోయిన తర్వాత మనం టాప్ ఫ్లోర్లోకి వెళ్దాం. ఇది ఫస్ట్ ఫ్లోర్, టాప్ ఫ్లోర్లోకి ఇది గైస్ ఆర్ యూ రెడీ ఫర్. సో గైస్ ఇది గైస్ టాప్ ఫ్లోర్, మా ఫ్రెండ్ ఫ్లోర్. ఇది చేస్తున్నాను, ఇది ఓపెన్ చేస్తున్నా కూడా తెలియదు కానీ ఓపెన్ చేస్తున్నా. స్మోకర్స్ కూడా పెట్టేసేసాను గైస్ ఇలా, కానీ అలా కానీ వీ క్యాన్ కమ్ హియర్ ఏంటి. సో ఇది ఇక్కడ. సో ఇది తర్వాత లాస్ట్ చూపించా.
నా తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ గార్డెన్ లాగా వెళ్తాం గైస్. ఇక్కడ మనం ఏదైనా ఫామ్ అన్న కట్టవచ్చు లేదా పిక్స్ ఏదైనా యానిమల్స్ అనే పెట్టవచ్చు గైస్. సో ఇక్కడ వచ్చేసరికి పైనకి వెళ్తాం మనం. ఇది మొత్తం ఏం కరెక్ట్ కాలేదు కానీ ఏదో టెంపుల్ వరకు మొత్తం పైనకి వెళ్తాం. పైన కూడా ఏం లేదు గైస్, జస్ట్ లుక్ అంతే. ఇదికి వెళ్ళి అది కనిపిస్తుంది. సో ఇప్పుడు దిగాలంటే పెద్ద టాస్క్ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఈ డోర్ ఉంది కదా, ఈ డోర్ ఇంకా లేముందో ఫస్ట్ మనం స్ట్రెయిట్ యాంగిల్ చూసుకోవాలి. చూసుకొని జంప్ చేయాలి గైస్. సీదా ఎస్కేప్ కావాలంటే ఇలా ఇలా ఎస్కేప్ కావచ్చు. సో లైక్ దిస్. దానికోసం మీరు స్టేట్స్ కూడా పెట్టినాం. సో ఇది గైస్ మా ఇల్లో. దీనికోసం మేము అట్లీస్ట్ ఒక 6 అవర్స్ స్పెండ్ చేసి ఉంటాం. సో నిన్ననే మేము 3కి స్టార్ట్ చేసి 7కి అట్లా ఎండ్ చేసినాం. సో అప్పుడు హాఫ్ అయింది రికార్డింగ్ చేసినంత వరకు. సో నిన్ననే మేము కంప్లీట్ చేసి ఈరోజు వీడియో షూటింగ్ చేస్తున్నాం. సో నో ఎంట్రీ గైస్ ఎవరికి లేదు. మీకు ఒక సీక్రెట్ చూపిస్తాను. ఇక్కడంతా ఫారెస్ట్, నేనే సాప్లింగ్స్ పెట్టినాం. మీకు గుర్తుంటే మనం వుడ్ కోసం వెళ్దాం. 64 అయ్యింది గైస్. సో దాంతో ఇదంతా పెంచేసినాం ఇక్కడ. సో ఇవన్నీ పెరిగిపోయినాయి. సో ఇల్లు వాడుదంటే అయాన్ ఇంకా సాదిక్ గైస్. ఏ ఇద్దరు ప్లేయర్స్ నేను ఒక్కరిని ఉన్నా ఇప్పుడు సార్ వల్ల వాళ్ళు ఇల్లు గైస్. ఇది చేసుకోవడం కదా. నగెట్స్ ఉన్నాయి కానీ గైస్ వద్దు. మళ్ళీ మన పెన్ పేరస్. సో ఈ ఇల్లు మీకు చూస్తే ఫన్నీగానే అనిపించవచ్చు. ఇది బీచ్ లుక్ అంట గైస్. బీచ్ చెప్పండి మీరే, బీచ్ ఉంటుందా గైస్ ఎప్పుడైనా మైన్క్రాఫ్ట్లో? బీచ్ వరస్ట్ ఫెలోస్ బుక్ దీనికి కూడా వచ్చిందా ద హ్యాక్. సో గైస్ మా ఇల్లు బ్యాక్ సైడ్ వ్యూ. అక్కడ చెస్ట్ ఉంది. చెస్ట్లో ఏం లేవనుకుంటా. అంతా మేము ఎందుకంటే మా కొత్త ఇంట్లో కావు కొన్ని ఉన్నాయి. సో ఇవి తీసుకొని మా కొత్త ఇంట్లో వెళ్ళి చెప్పండి. మళ్ళీ మనకు కాకుండా వేరేలోకి వెళ్తే ఒక చిన్న సామాన మనకి యూజ్ వస్తుంది గైస్. మైక్రాఫ్ట్లో కలెక్ట్ అయిపోయినాయి 2 చెస్ట్. సో గైస్ మనల్ని అయితే ఇదే. సో ఈ వీడియో ఆల్రెడీ ఫుల్ లాంగ్ అయింది. ఇప్పుడు ఎడిట్ కూడా చేయాలి దీన్ని. సో ఇవైతే మన ఇంట్లోకి పెట్టేసేద్దాం. సో మా రూమ్, నా రూమ్ చూసే ఉంటారు.